ఆహా మిస్కి స్వాగతం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి సందర్భంగా బహింసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన నేతాజీ యువ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పట్టణ సీఐ వేణుగోపాలరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కె సాయినాథ్, ఉపాధ్యక్షులు విఠల్, ట్రెజరీ లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భరత్ మాతా కి జై, సుభాష్ చంద్ర బోస్ కి జై. ఈ జన్మదినం గురించి ఇక్కడ మాట్లాడడానికి టైం ఇచ్చాను. మీ అందరికీ నా తరఫున నేతాజీ నగర్ లో గల నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు మరియు కార్యదర్శులు సభ్యులు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు నేతాజీ 123వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. వీరికి నా తరఫున, మా గల్లీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమాజం ఎక్కడ వచ్చిందో మనకు తెలుసు. ఎందుకంటే ఈ రోజు నేతాజీ అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అటువంటి అతని పేరు నేత ఉంది. నేత ఎలా ఉండాలో ప్రజలకు ఈ యొక్క స్ఫూర్తి దాత ఈ నేతాజీ. ఎందుకంటే వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి ముందుకెళ్ళినట్లయితే దేశం బాగుపడుతుంది, దేశంతో పాటు మన ఊరు బాగుపడుతుంది. కాబట్టి నేను అందరికి చెప్పేది ఒకటి, ఈ రోజు రాజకీయాలు వస్తాయి పోతాయి, కానీ విలువలు అనేవి శాశ్వతంగా ఉంటాయి. ఆ విలువలు కాపాడడం కోసమే మనం నిరంతరం కృషి చేయాలి. అనుకోకుండా జరిగిన సంఘటనను మనం మర్చిపోయి అందరం కలిసిమెలిసి ఉండి ఏదైతే భారతదేశంలో ఐక్యత కోసం పోరాటం చేస్తున్నారో నరేంద్ర మోడీ కానివ్వండి మరియు రాష్ట్రపతి కానివ్వండి మన యొక్క భారత సంస్కృతిని కాపాడాలి. కుబీర్ మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ముదోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మార్క్పేడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందేలా చూస్తుందని తెలిపారు. కందులకు కుంటలకు 5800 ధర ప్రకటించడం జరిగిందని తెలిపారు. మేడం గారు
మార్కెట్ యార్డ్ తర్వాత కార్పొరేటివ్ డిపార్ట్మెంట్ తర్వాత మార్కెట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తొగల్ల కొనుగోలు కేంద్రంలో తొగల్ల కొనుగోలు ప్రారంభించడం జరిగింది. మరి రైతులందరికీ కూడా విజ్ఞప్తి, ప్రభుత్వం తరఫున మార్కెట్ డిపార్ట్మెంట్ ద్వారా మంచి రేటు రైతులకు అందిస్తుంది. అందువల్ల దళారులకు అమ్మకుండా కొంచెం లేట్ అయినా మార్కెట్కి తెచ్చితే మీకు మంచి లాభం అవుతుంది. మరి వారు కనీసం మార్కెట్ ధరకు ప్రైవేట్ ధరకు 1000 రూపాయల వరకు తేడా ఉంది. మరి రైతులు గమనించుకోవాలి. ప్రభుత్వం అన్ని విధాల రైతులకు ప్రతి విషయంలో కూడా విత్తనాల విషయంలో, ఎరువుల విషయంలో, తర్వాత పంట పండిన తర్వాత పంటకు దిగుబడి రేటు కూడా బాగానే ఇస్తుంది. మరి ప్రభుత్వం చేస్తున్న పనులను మీరు గమనించి తప్పకుండా మార్కెట్ యార్డును కార్పొరేటివ్ గోదాములకు అక్కడ తెస్తే మంచి రేటు వస్తుంది. తర్వాత వచ్చిన రేటు కూడా తొందరగా డబ్బు ఇచ్చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది గమనించాలని చెప్పి కోరుతూ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో నిర్వహించే అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి భారీగా భక్తజనాలు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక అక్షరాభ్యాసం క్యూలైను, ప్రత్యేక దర్శన క్యూలైను, ఉచిత దర్శన క్యూలైను బైన్సా డిఎస్పి నరసింహరావు, ముదల్ సిఐ అజయ్ బాబు, బాసర మండల ఎస్ఐ రాజు, దేవస్థాన ఆలయ ఈఓ వినోద్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆలయం లోపల, ఆలయ చుట్టుపక్కల పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని డిఎస్పి అన్నారు. ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ముదల్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే సమీపంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక్కడ ముధోల్ పూలే చౌరస్తాలో లైఫి మరియు శ్రద్ధ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 124వ జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి మొట్టమొదటి ఆర్మీని స్థాపించినటువంటి మహానుభావుడు, స్వరాజ్యం కోసం కలలు కన్నటువంటి మహానుభావుడు, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనేటటువంటి నినాదాన్ని ఇచ్చి ఆయన కలను సాకారం చేసుకోకుండానే అర్ధాంతరంగా ఆయన ఆచూకీ కూడా తెలియకుండా ఎటో వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు, అలాంటి వ్యక్తి యొక్క జయంతిని ఇక్కడ ముధోల్ పూలే చౌక్ దగ్గర జరుపుకోవడం అనేటటువంటిది చాలా ఆనందంగా ఉంది. జై సుభాష్ చంద్రబోస్.
ఈరోజు డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 124వ జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. మొట్టమొదటి నేత, వర్ధంతి లేని నేత అనేది సుభాష్ చంద్రబోస్ గారు. ఈరోజు అంత గొప్ప గొప్ప వ్యక్తి జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరియు ఇలాంటి వ్యక్తికి మనం ఆదర్శంగా తీసుకోవాలి. మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రాన్ని ఇస్తా అనే నినాదంని మనము విజయవంతంగా చేయాలని, ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని నేను విద్యార్థులను, యువకులను, ఇక్కడ సోషల్ చేసే కార్యక్రమాలు చేసే వారికి కూడా నేను పిలుపునిస్తున్నాను. ఈ సందర్భంలో ముదల్ పట్టణంలో సుభాష్ చంద్రబోస్ గారి 141వ జయంతి వేడుకలు డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు, డివైఎఫ్ఐ అదేవిధంగా మిగతా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గతంలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే స్వాతంత్ర ఉద్యమ సమయంలో మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, మేము మీకు స్వాతంత్రం ఇస్తా అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువకులకు ఉర్రూతలు ఊగించి స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించినటువంటి మహానుభావుడు ఇలా సుభాష్ చంద్రబోస్ గారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థినులు ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని చెప్పేసి, ప్రతి సమస్య పైన పోరాటం చేయాలని చెప్పేసి, ప్రతి అంశాన్ని ఆలోచించి క్షుణ్ణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్ఎస్వై విద్యార్థి సంఘం తరఫున తెలియజేస్తాం. అవాం న్యూస్ ఇంత సమర్థం. రేపటి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.